హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టెక్టివ్ ఫ్రెండ్స్ రెండు మూడు రోజుల నుంచి మీరు ఒక న్యూస్ అనేది ఎక్కువగా వినే ఉంటారు అదేంటి అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైర్ క్యాచ్ చేసిందని చెప్పేసి దాంతోపాటు ఒక తండ్రి కూతుర్ల ప్రాణం పోయిందని చెప్పేసి అంటే తమిళనాడులో యాక్చువల్లీ వాళ్ళు కొత్తగా స్కూటీ తీసుకొచ్చారు స్కూటీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ స్కూటీ అనేది ఫైర్ని క్యాచ్ చేసి అక్కడ పొగ ఎక్కువ నిండిపోవడంతో వాళ్ళిద్దరు ప్రాణాలు అయితే పోయాయి అదొక సైడ్ ఇన్సిడెంట్ దాంతోపాటు ఓలా వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో తీసుకొచ్చారు డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు కదా అయితే ఇప్పుడు ఎస్ వన్ ప్రో ఏదైతే ఉండదు ఫైర్ క్యాచ్ చేసినా ఒక వీడియో అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది దానికి సంజాయి ఇస్తూ ఓలా వాళ్ళు వాళ్ళ ఒక మెసేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇది ఎందుకు జరిగింది అనే దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇండియాలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ని లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి రీజన్ ఇప్పుడు మన ఇండియాలో పెట్రోల్ రేట్ డీజిల్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం దాంతో కంపేర్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి సౌండ్ అనేది తక్కువ వస్తాయి దాంతోపాటే పొల్యూషన్ అనేది ఉండదు దాంతోపాటే మనకు ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా మనకు ఈ పవర్తో పోల్చుకున్నట్టయితే అంటే డీజిల్ పెట్రోల్తో పోల్చుకున్నట్టయితే పవర్ ఖర్చు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూర్చున్నాము అంటే ఒక బాంబ మీద కూర్చున్నట్టే అని చెప్పేసి జనాలలో మిస్కన్సెప్షన్ అయితే వెళ్తుంది దానికి రీజన్ ఏంటి అంటే ఈ మధ్య జరిగిన చాలా ఇన్సిడెంట్స్ అని చెప్పేసుకోవచ్చు చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ని స్కూటర్స్ అనేవి పేలుతున్నాయి బ్యాటరీస్ పేలుతున్నాయి ఫైర్ని క్యాచ్ చేస్తున్నాయి అనేది చాలా వింటున్నాం కాబట్టి జనాలలో ఒక భయం అయితే ఏర్పడింది ఆ మధ్య చూసుకున్నట్టయితే మొబైల్ పేలుతున్నాయి అని చెప్పేసి చాలా ఇన్సెట్స్ అయితే వచ్చాయి అంతకుముందు శాంసంగ్ సంబంధించిన నోట్ సెవెన్ నోట్ సిరీస్ అనుకుంటా నోట్ సెవెన్ మొబైల్స్ అనుకుంటా అవి కూడా అయ్యి అప్పుడు కూడా మంది మొబైల్స్ వాడాలంటే భయపడ్డారు ఇప్పుడు చూసుకున్నట్టయితే స్కూటీస్ని ఎలక్ట్రిక్ స్కూటీస్ని కొనుక్కోవాలి అంటే భయపడుతున్నారు సో ఎందుకు మరి ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైస్ని క్యాచ్ చేస్తాయంటే మనకు మొబైల్ లాంటిదే దీనికి కూడా తీరిని అప్లై చేయొచ్చు ఆల్రెడీ మొబైల్కి నేను చెప్పాను కదా మొబైల్ ఫోన్ బ్యాటరీస్ ఎందుకు పోలుతాయని చెప్పేసి ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం చెప్పాను అయితే ఇప్పుడు మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడినట్టు అయితే అందులో మనకు బ్యాటరీస్ బ్యాటరీస్ని వాడతారు ఇక్కడ మన దురదృష్టం ఏంటి అంటే లిథియమయన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఇవి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయకుండా వేరే కంట్రీస్ ఎస్పెషల్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని మనం వాడుతూ ఉంటాం సో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఇక మ్యాక్సిమమ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని కొన్ని డూప్లికేట్ ఇవి కూడా వస్తే దాంతోపాటే వీళ్ళకు అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కాస్ట్ అనేది తక్కువ పడాలి అని చెప్పేసి వీళ్ళు తక్కువ క్వాలిటీ ఈ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని తెప్పిస్తూ ఉంటారు సో ఎలక్ట్రిక్ బ్యాటరీ సెల్స్ గురించి మాట్లాడితే ఆరు రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు దొరుకుతుంది సో ఇప్పుడు మనం ఆరు వందల యాభై రూపాయల క్వాలిటీతో కూడిన సెల్స్ని వాడితే ఆబ్వియస్లీ మనకు స్కూటీ ప్రైజెస్ అనేవి ఎక్కువ పెరుగుతాయి స్కూటీ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటే జనరల్ వాటిని ఉండడానికి ఇష్టపడరు కాబట్టి ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే తక్కువ ధరకు దొరికే ఈ బ్యాటరీ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెప్పించి వాటిని వాడుతున్నాయి సో బ్యాటరీ సెల్స్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా కానివ్వండి లేకపోతే మొబైల్స్ అయినా కానివ్వండి వేరే ఏ విషయాల గురించి మాట్లాడినా అంటే బ్యాటరీతో నడిచే వేరే వాటి దేని గురించి మాట్లాడినా సరే ఇక్కడ మనకు బ్యాటరీ అంటే ఒకటే ఉండదు దానిలో మనకు సిరీస్ ఆఫ్ ఈ సెల్స్ ఉంటాయి సో ఈ సెల్స్ అన్నింటిని సాల్డ్రింగ్ చేసి ఒకదాని తోటి ఒకటి కనెక్ట్ చేస్తారు కదా సో అలా కనెక్ట్ చేసేసి మనకు బ్యాటరీని అయితే బ్యాటరీ నుంచి పవర్ని అయితే మనం తీసేసుకుంటూ ఉంటాం అయితే ఇలా సాల్డ్రింగ్ చేసేటప్పుడు ఆ శాలరింగ్ అనేది ప్రాపర్గా జరగకపోయినా సరే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఫైర్ని క్యాచ్ చేసే అవకాశాలున్నాయి దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు చీప్ క్వాలిటీ సెల్స్ వాడినా సరే అది ఫైర్ని క్యాచ్ చేసే ఉన్నాయి ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాడ్ కూడా అని చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ బ్యాటరీ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంపించేటప్పుడు కొన్నిట్లలో ఇసుక కూడా నింపి పంపిస్తూ ఉంటారు ఎవరు ఎవరు చూస్తారులే అని చెప్పేసి సో అటువంటి వాటిని అంటే పై నుంచి అయితే బాగానే కనిపిస్తాయి లోపల మొత్తం మనకు డమ్మీ మెటీరియల్ ఉంటుంది కాబట్టి సో అటువంటి డమ్మి వాడినప్పుడు కూడా ఫైర్ క్యాచ్ చేసే ఉన్నాయి దాంతోపాటు థర్మల్ మేనేజ్మెంట్ బ్యాటరీ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోయినా సరే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీస్ ఫైర్ని క్యాచ్ చేసి ఇలా మంటలల్లో మంటలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక్కడ మనకు మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు త ఒక సెల్లో నుంచి తక్కువ పవర్ తీసుకోవడం ఇంకొక సెల్లో నుంచి ఎక్కువ పవర్ తీసుకోవడం లేకపోతే అవసరానికి మించి ఎక్కువ పవర్ తీసుకోవడం ఇటువంటివన్నీ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేదనుకోండి సో అటువంటిప్పుడు ఆబ్వియస్లీ ఈ స్కూటీస్ అనేవి ఫైర్ని క్యాచ్ చేస్తాయి మొత్తానికి ప్రొడక్షన్ క్వాలిటీ అనేది ప్రాపర్గా ఉంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు మనకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొని రావాలి అని చెప్పేసి దానిలో చీప్ క్వాలిటీ బ్యాటరీస్ వాడితే అటువంటి కూడా జరిగే అటువంటిప్పుడు కూడా ఈ ఫైర్ క్యాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి ఒక ఇన్సిడెంట్ కాదు చాలా ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి దాంతోపాటే ఇక మనం ఒకవేళ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే పాటించాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడినట్టయితే అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది సో కొన్ని కొన్ని చోట్లలో చూసుకున్నట్టయితే ఫిఫ్టీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ అనేది వెళ్ళిపోద్ది కాబట్టి మనం ఎలక్ట్రిక్ స్కూటర్ పార్క్ చేసేటప్పుడు ఎక్కువ ఎండ ఉండే చోట పార్క్ చేయకపోవడమే బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు దానిపాటు ఇంకొకటి నేను గమనించింది ఏంటి అంటే చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ తక్కువకు వస్తున్నాయి అని చెప్పేసి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలే కొనుక్కుంటూ ఉంటారు అంటే ఉరి లేని కంపెనీలే మనం కొనుక్కున్నాం అనుకోండి ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళు నలభై వేలకు ముప్పై వేలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు అంటే ఆబ్వియస్లీ దానిలో వాళ్ళు వాడే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా అటువంటిది నాశరకమైన అయితే ఉంటుంది ఎస్పెషల్లీ బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాను సో అటువంటి అప్పుడు బ్లాస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అందుకోసమే కొంచెం మంచి బ్రాండెడ్ కంపెనీల నుంచి కంపెనీలు ప్రొవైడ్ చేసే ఈ ఎలక్ట్రిక్ ఆ స్కూటీస్ని కొనుక్కుంటే బెస్ట్ అని చెప్పేసి నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ రావచ్చు దాంతోపాటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే బ్యాటరీస్ అనేవి లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటీస్ అనేవి మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ఎంతైతే ప్రొవైడ్ చేస్తారో అంటే వాళ్ళు ఎంతైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దానికంటే ఎక్కువ మోతాదులో మనం దానికి పవర్ ఇచ్చి ఛార్జ్ చేయడానికి ట్రై చేసామనుకోండి సో అటువంటిప్పుడు మనకు అనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత చెప్పారో అంతే వోల్టేజ్ తోటి మనం ఛార్జ్ చేస్తే బాగుంటుంది దాంతోపాటే ఈ కంపెనీలు కూడా ఈ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ కూలింగ్ సిస్టమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి దాంతోపాటు ప్రాపర్ చెకింగ్ చేసిన తర్వాత ప్రాపర్ బ్యాటరీస్ మరి వాడుతున్నారా లేదా దాంతోపాటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ ఉందా లేదా ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసిన తర్వాత మార్కెట్లో తీసుకొస్తే బాగుంటుంది దీని గురించి ఇంకా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ వచ్చేసి వివో వాళ్ళు వివో ఎక్స్ ఫోల్డ్ వేర్ తోటి ఒక ఫోల్డింగ్ ఫోన్ ఏప్రిల్ ఏప్రిల్ లెవెంత్ రోజు తీసుకొస్తారని చెప్పేసి అయితే అనౌన్స్ చేసారా దానికి సంబంధించిన వీడియో టీజర్స్ కూడా కనిపించడం స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్ టెన్ఆర్ గురించి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలా ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి సో మొత్తానికి ఈ దీని గురించి మాట్లాడితే దీని ప్రాసెసర్ మీటెక్ డెమెంట్ సిటీ ఎత్తును వన్ హండ్రెడ్ ఉండబోతున్నట్టు వన్ ఫిఫ్టీ వాటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఇది రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి శాంసంగ్ వాళ్ళు తొలగే శాంసంగ్ ఎమ్ థర్టీ టూ అనే పేరుతోటి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మొబైల్ అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు అంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన ఎం థర్టీ వన్ అయినా కానివ్వండి థర్టీ టూ అయినా కానివ్వండి చాలా సక్సెస్ ఇప్పుడు త్వరలోనే ఎం థర్టీ త్రీని కూడా తీసుకొని రాబోతున్నారు మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే మారబోతుంది నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ గురించి త్వరలోనే అంటే వీళ్ళు ఐఫోన్ ఫోర్టీన్ తీసుకొని రాబోతున్నారు చూసారా దీనిలో ప్రో ప్రో మ్యాక్స్ ఉంటుంది సార్ దానిలో ఫార్టీ ఎయిట్ పిక్సల్ కెమెరా సెన్సార్ని వాడతారని చెప్పేసి అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది సార్ వీళ్ళు నాచ్ని తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వచ్చే మరి ఈ నాచ్ అనేది ఫోర్టీన్తో ఫోర్టీన్లోనే తీసుకొస్తారా ఫిఫ్టీన్లోనే తీసుకు ఫిఫ్టీలో తీసుకొస్తారా చూడాలి కాకపోతే ఫార్టీ ఎయిట్ పిక్సల్ సెన్సార్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి స్వామి గురించి వీళ్ళు త్వరలోనే ఒక గ్లోబల్ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు దీనిలో రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్లో ఇంకొక మొబైల్ రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్ అనే పేరుతోటి ఒక మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది లేదా డెమండ్ సిటీ నైన్ ట్వంటీ ప్రాసర్ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది ఏ ప్రైజ తీసుకొస్తారో చూడాలి నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి త్వరలోనే వీళ్ళు రియల్మీ జీటీ న్యూ త్రీ అనే పేరుతోటిక్ డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ వన్ ప్రొసర్ వన్ ఫిఫ్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి ఈ మొబైల్ని ఇండియాలో తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ నెట్ఫ్లిక్స్ గురించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు త్వరలోనే మన ఇండియాలో చార్జెస్ పెంచుతారు అని చెప్పేసి అయితే ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఆల్రెడీ యూఎస్ కెనడాలో అయితే పెంచేసారు త్వరలో మన ఇండియాలో కూడా ఈ ప్రైజ్ హైక్ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నది వీళ్ళు ప్రైజ్ పెంచిన తర్వాత దానిలో ఇంకా ఎక్కువ కంటెంట్ని కూడా మేము యాడ్ చేస్తామని చెప్తున్నారు దాంతోపాటే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు అదే ఐడి పాస్వర్డ్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు చ వసూలు చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక న్యూస్ చెప్పడం మర్చిపోయిన అదేంటి అంటే కాలర్ ట్యూన్ గురించి అదే మన కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఎదుటి వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు నమస్కారం అని చెప్పి మనకు ఆ ఫోన్ కనెక్ట్ కాకముందే ట్వంటీ సెకండ్స్ పాటు ఒక కాలర్ ట్యూన్ వచ్చేది కదా దీని గురించి చాలామంది చాలా ఇబ్బందులు ఫేర్ చేశారని చెప్పి వేసుకోవచ్చు ఆ వచ్చిన కాలర్ ట్యూనే వస్తూ ఉంటుంది ప్రతిసారి సో ఈ కాలర్ ట్యూన్ ని ఎట్టకేలకు గవర్నమెంట్ వాళ్ళు బంద్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది సో మరి ఈ న్యూస్ విన్నాక మీలో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారని కింద కామెంట్లో రండి ఉండస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ